అండ్ ద మ్యారేజ్ వివాహం ఆమె ఒక యువరాని కనుక అంగరంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు జరిగాయి ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో పెద్దలందరూ వేడుకలకు హాజరయ్యారు భారతదేశపు సాంప్రదాయం ప్రకారం వరుడు తన పరివారంతో కలిసి వస్తాడు ఈ రోజుల్లో గుర్రం మీద రావటం మీరు చూస్తారు ఘనంగా వారి ఐశ్వర్యాన్ని చూపించుకునేదిగా పెళ్లి కూతురు తరఫు వారి కంటే పెళ్లి కొడుకు తరఫు వారి ఎలా గొప్పో వారు చూపించుకునేదిగా ఉంటుంది కానీ ఇక్కడ శివుడు భయంకరంగా జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకుని అప్పుడే చంపి రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి పూర్తిగా మత్తులో మునిగి ఉన్నాడు ఆయన పరివారం అంతా కూడా పిచ్చి పట్టిన విధంగా వికార రూప జీవులు వారి మనిషి రూపంలో లేరు వారిలో వారు ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు వారు మనుషుల్లా ప్రవర్తించట్లేదు ఏవో ఎవరికీ అర్థం కాని విధంగా శబ్దాలు చేస్తూ అరుచుకుంటూ ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు మీర పార్వతి తల్లైన ఈమె పెళ్ కొడుకుని చూసి అయ్యో అని కళ్ళు తిరిగి పడిపోయింది అప్పుడు పార్వతి శివుణ్ణి వేడుకుంది మా అమ్మ కోసం ఇంకొంచెం మెరుగ్గా మీరు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు మీరు ఎలా ఉన్నా నాకు కావాల్సింది మీరే కానీ మా అమ్మ కోసం ఇంకొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి ఆయన సరే అన్నాడు ఒక అందమైన రూపాన్ని అలంకరించుకుని వచ్చాడు అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అని అన్నారు అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు ఆయన తొమ్మిది అడుగులు ఎత్తున్నాడు ఆయన నించుంటే గుర్రం తలతో సమానంగా ఉన్నాడని అనేవారు ఇలాంటి వివరణ ఎన్నో పురాణాలలో ఉంది ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధారణ స్త్రీ కంటే రెండింతలు ఎత్తు ఉన్నాడని ఆనేవారు సాధారణంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఎత్తు లోపలే ఉండేవారు ఇప్పుడు అంతా కలిసిపోయింది కనుక ఒక సాధారణ స్త్రీ కంటే రెండింతలు ఎత్తు ఉన్నాడని ఇక్కడ వర్ణించారు ఒక గుర్రం తల ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఉన్నాడని వివరించారు ఆయన సుమారు తొమ్మిది అడుగుల ఎత్తుతో అతి సుందరమైన పురుషుడుగా అందరూ ఆయన్ని చూసి ఆకర్షితులయ్యేలా ఉన్నారు వివాహ వేడుక మొదలవ్వాలి భారతదేశంలో పెళ్లి వేడుకల్లో ముఖ్యంగా ఇలాంటి వివాహాల్లో పెళ్లి కొడుకు యొక్క యొక్క పుట్టుపూర్వోత్తరాలను ఎంతో గొప్పగా వివరిస్తారు వారి వంశం ఎక్కడివారు ఎలాంటి రక్తం నుండి వచ్చారు ఇలాంటి వాటి వివరణ ఉంటుంది అయితే పెళ్లికూతురు గురించి గొప్ప విషయాలని చెప్పారు ఆమె తండ్రి పర్వతరాజు ఇలా ఆమె గురించి ఎన్నో చెప్పారు ఇప్పుడు వారు మరి పెళ్లి కొడుకు సంగతేమిటి అని అడిగారు ఆయన మౌనంగా కూర్చున్నాడు ఏదీ చెప్పలేదు వాళ్ళు భాష మాట్లాడగలిగిన బంధువులు కూడా ఆయనకి లేరు ఆయన దగ్గర ఉన్న మిగతా జీవులు అర్థం కాని శబ్దాలు చేసేవారు పెళ్లి కూతురు తండ్రి దీని అవమానంగా అనుకున్నాడు పుట్టుపూర్వతురాలు లేని వ్యక్తి ఎలా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ఆయన ఎక్కడవాడో ఎవరికీ తెలియదు ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏ వంశమో తెలియదు ఈ వ్యక్తి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయాలి ఆయన కోపం వచ్చింది నారదుడు అనే ఒక ముని ఉండేవాడు ఆయన దగ్గర ఏకతారా అని ఒక్కటే తీగ ఉన్న ఒక సంగీత వాయిద్యం ఉంది ఆయన ఠంగ్ ఠంగ్ అని శబ్దం చేశాడు రాజు కోపం ఇంకా ఎక్కువైంది మీరు ఏకతాన్ని ఎందుకు మోగిస్తున్నారు ఇదే ఆయన వంశం ఆయనకు తండ్రి లేదు తల్లి లేదు ఇదే ఆయనకు మూలం ఏమిటి ప్రకంపన శబ్దమే మూలం ఆయనకు తల్లిదండ్రులు పూర్వజులు వంశమేదీ లేదు రాజు కోపం ఉన్నా అలానే వివాహం జరిగింది